ఇప్పుడు ప్రపంచంలో నదులు సముద్రాలు రక్తం వలె ఎర్రగా మారుతున్నాయి. ఆస్ట్రేలియా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, ఫ్రాన్స్, ఇరాన్, వాట్ నాట్, ప్రతి దేశంలోని ఎర్రగా మారిన రివర్స్, ఓషన్స్ కనిపిస్తాయి. అంతెందుకు మన ఇండియాలోనే నోయిడా హిండోన్ రివర్ ఎర్రగా మారింది. పుడిచ్చేరిలో ఓషన్ కూడా ఎర్రగా మారింది. ఇదొక బైబిల్ ప్రొఫెసీ అని మీకు తెలుసా? దీని వల్ల సముద్రంలో నదుల్లో ఉన్న 1/3 చేపలు, మిగిలిన ప్రాణులన్నీ అకస్మాత్తుగా చనిపోతున్నాయని మీకు తెలుసా? అంత్యకాలంలో జరగబోయే విషయాలు రాసున్న లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ రెవలేషన్ 8:8 లో రెండో బోర ఊదినప్పుడు సముద్రంలో మూడో భాగము రక్తమవుతుందని, రెవలేషన్ 16:3 లో రెండవ దూత తన పాత్రని సముద్రంలో కుమ్మరించినప్పుడు పీనుగు రక్తంలో మారి సముద్రంలో జీవ జంతువులన్నీ చనిపోతాయని రాసింది. మూడో దూత తన పాత్రని నదులలో, జలధారలలో కుమ్మరించినప్పుడు రక్తంగా మారుతుంది అని ఉంటుంది. ఫరో కింగ్ ఈజిప్ట్ లో ఇస్రాయేలీల బానిసత్వం నుండి విడిపింపకుండా మోసెస్ తో పాటు పంపించకుండా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ చేత మోషే గారు నైలు నదిని తన కర్రతో స్ట్రైక్ చేసినప్పుడు నీళ్లన్నీ రక్తంగా మారుతాయి. దానివల్ల నదిలో ఉన్న జలరాశులన్నీ చనిపోతాయి. ఐగుప్తు 10 తెగుళ్లలో ఇది ఒకటి. చాలా మంది ఈ ప్రాఫెసీస్ ఒక్కసారే జరిగిపోతాయని అనుకుంటారు, కానీ ఇది మెల్లమెల్లగా జరుగుతూ మారుతూ వస్తుంటది. దీన్ని బట్టి మనకి నేను చెప్పనవసరం లేదు, జీసస్ ఇస్ కమింగ్ సూన్, బీ అలర్ట్.